ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెంలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో సోమవారం జరిగిన జన్మభూమి గ్రామ సభలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటిని వృధా చేయకుండా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రేషన్ కార్డులు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, రామకృష్ణయ్య, హనుమంత నాయుడు, దయాకర్, కిషోర్ నాయుడు, ఎంఈసీ డైరెక్టర్లు కిరణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఉదాహరణకి మనుబోలు మండలంలో 1450 రేషన్ కార్డ్స్ శాంక్షన్ అయినాయి. ఈ 4-5 రోజుల్లో రేషన్ కార్డ్స్ పంపిణీ కూడా పూర్తయింది. అట్నే పెన్షన్స్ కూడా అదనంగా పెన్షన్స్ శాంక్షన్ అయినాయి, అవి కూడా పంపిణీ జరుగుతూ ఉంది. సేమ్ టైం ఇక్కడ ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున మొన్న వరదల్లో వచ్చినప్పుడు 10,000 దగ్గర నుంచి వెంకన్నపాలెం గ్రామంలో 2,570,000 రూపాయలు వరదలకి నీళ్లు వచ్చిన ఇళ్లకి వరద సహాయం కింద అందించడం జరిగింది. మొత్తం ప్రతి ఇంటికి 25 కేజీలు బియ్యము ప్లస్ పామాయిల్ ప్లస్ చక్కెర ప్లస్ అది పిండి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ 5 గ్రామాలకి వెంకన్నపాలెం, బద్దేలు, పిడూరుపాలెం, కట్టుపల్లి, కొలనకొదురు మ్యాక్సిమం వరద సహాయం ప్రజలకు అందించడం జరిగింది. అయినా కూడా 1-2 ఎక్కడన్నా పొరపాటు జరుగుతుంటే వాటిని కూడా రెక్టిఫై చేయమని చెప్పేసి చెప్పినాము. అయితే నేను ఒకటే కోరేది ఏంటంటే, ఉండే గ్రామ స్థాయిలో ఉండే అధికారులు అంటే ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? విఆర్ఓలు, విఏఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిసి, ఉపాధ్యాయులు, వీళ్ళందరూ ఆ గ్రామ ప్రజల కోసం ఉద్యోగంలో పెట్టుబడ్డారు. వాళ్ళకి ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. లక్షలు సంవత్సరం అయ్యేటప్పటికీ ఒక గ్రామానికి మినిమం 1 కోటి రూపాయల నుంచి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల రూపాయలు ఒక గ్రామానికి సంవత్సరానికి జీతాల కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. నేనేమంటున్నానంటే వాళ్ళు ఎవరి డ్యూటీ, వాళ్ళు ఉదయం వస్తామా, మా పని నేను చేసుకున్నానా, పంచాయతీకి వస్తే ఆఫీసులో కూర్చున్నానా, సాయంత్రం ఇంటికి పోయినానా, మా వెళ్ళిపోయినామా అనేది కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ ప్రజల కోసం ఆ గ్రామ ఉద్యోగాల్లో మీకు ఒక కామన్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజెప్పాలి. కొంతమంది ఇంకా మనలాంటి మన అభివృద్ధి చెందిన డెల్టా ఏరియాల్లో కూడా గిరిజనులకి ప్రభుత్వ పథకాల గురించి తెలీదు, గ్రామంలో ఉండే అధికారులు కూడా తెలుసుకోవటం అదేం పెద్ద సమస్య కాదు. ఉదాహరణకి ఏంటంటే 12 రూపాయలు ఇన్సూరెన్స్ ఒక మనిషి ఒక సంవత్సరానికి కడితే, ఇది యాక్సిడెంట్లో అనుకోని జరిగితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగిలితే 50,000 రూపాయలు వస్తుంది. 12 రూపాయలు ఒక మనిషికి సమస్య కాదు. ఇంట్లో 5 మంది ఉన్నా 60 రూపాయలు అది ఒకరోజు జీతంలో ఎంత, సగం కూడా కాదు కూలీలో. కూలి చేసుకునే వాళ్ళకు కూడా అందుబాటులో ఇన్సూరెన్స్ పథకాలు వచ్చినాయి. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. గిరిజనులకు కూడా వాళ్ళ బిడ్డ 18 ఏళ్ళు అయ్యి పెళ్లి చేస్తే పెళ్లి ఖర్చులు 50,000 రూపాయలు ఇస్తున్నారు. ముస్లింలకు కూడా అదే ఉంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఉన్నత చదువులు చదివేదానికి, ఆ తర్వాత ఐఏఎస్ సివిల్స్కి అప్లై అయ్యేదానికి, వాళ్ళకి కావాల్సిన ఇన్స్టిట్యూట్స్లో ట్రైన్ అయ్యేదానికి ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వీళ్ళందరినీ నేను ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఉన్న ఉద్యోగస్తుల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.